నిత్య ఆరోపణలు లేని అభూత కల్పనలు సృష్టించేదో గత కాలమంతా 9.5 ఏళ్ల కాలమంతా ఈ రాష్ట్రానికి ఏం జరగలే కేసీఆర్ ఏం చేయలే ఉత్తం తప్పులే చేసిండనేటువంటి రూపంలో అయితే మీరు చిత్రీకరిస్తున్నారు నూటికి 100 పాళ్ళు మీరు గత ఎన్నికలలో ఇచ్చినటువంటి ఇటీవల ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేని అశక్తతతో తప్పుదారులు వెతుకుతున్నారు ప్రతిపక్ష పార్టీ మీద గత పాలన మీద నిపం వేసి తప్పించుకోవడానికి మీరు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు ముందు కృష్ణా నది తెలంగాణ జలాల యొక్క హక్కును కాపాడండి ఈ రాష్ట్ర హక్కును కాపాడండి ఇలా పాలమూరు నల్లగొండ ఖమ్మం జిల్లా ఈ మూడు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నారు కొంత భాగం రంగారెడ్డి మరి ఈ మూడు జిల్లాల కూడా మొన్న మీ మాయమాటల్ని నమ్మి అత్యధిక స్థానాలు మీకు కట్టబెట్టారు దాని బహుమానం ఇది పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి ఇదంతా నల్లగొండ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి సాగర్ నుంచి పోయేటువంటి ఖమ్మం సాగుబాటుకు గండి కొట్టడానికి ఇదంతా చాలా గంభీరమైనటువంటి విషయం ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేకంగా కృష్ణలో నీళ్లు తక్కువనే మనందరికీ తెలుసు కృష్ణలో ఉన్న నీళ్లకు సరిపడా కాక ఇంకా అదనంగా ప్రాజెక్టులు కట్టినారు పై నుంచి కింది దాకా కృష్ణ పుట్టిన కాడి నుంచి సముద్రంలో కలిసేదాకా ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ఎ రివర్ ఇన్ ద కంట్రీ అంటే నెంబర్ వన్ కృష్ణ మోర్ దాన్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ది వాటర్స్ ఉన్న నీళ్ల కంటే ఎక్కువ వాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ సంఘర్షణ ఉంటుంది ఇప్పటి కాదు భవిష్యత్తులో కూడా అందుకే ఎవరి వాటా ఎంతనో తేల్చేదాకా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రాజెక్టులను నిర్వహించాలని చెప్పి ఆ నిర్వహణ ఉండాలని చెప్పి అది మనది మన చేతిలో ఉండాలని చెప్పి మనం పట్టుబట్టి మెయింటైన్ చేస్తూ వచ్చినాం మొదటి నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ పెడుతున్నటువంటి అభ్యంతరం ఒకటే ఉపాయంగా ఇది కేంద్రం చేతిలో ఉండాలి ఎగువన తెలంగాణ ఉంది వాళ్ళకి బుద్ధి ఉండడం నీళ్ళు తీస్తున్నారు మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఏదో రకంగా ఆంధ్ర ప్రయోజనం నెరవేరడం కోసం వాళ్ళు వరుసగా కంటిన్యూస్గా చేస్తున్నటువంటి ఎఫర్ట్కు ఇలా తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా బత్తాసు పలికినట్లయితే ఉంది కాబట్టి అంతిమంగా ఇవాళ రాష్ట్రంలో కూర్చున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను బలి పెడుతుందా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందా ఈ ఆషామాషి వ్యవహారం ఎంత మాత్రం కాదు ఎంత క్లియర్గా వాళ్ళు చెప్పినారు మినిట్స్లో మినిట్ సెకండ్ పేజ్లో ఆరు అంశాలు ఉన్నాయి సెకండ్ పేజ్లో పాయింట్స్ థర్డ్ అండ్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ వీటిలో సిఆర్పిఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ది డ్యామ్ సైట్ అండ్ విల్ అలౌ ది ఇంజనీర్స్ అండ్ అఫీషియల్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రమిసిస్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ది పర్మిషన్ ఫ్రమ్ కేఆర్ఎంబి అంటే పోలీసుల పహారాలోనే ఉంటుంది కేఆర్ఎంబి పర్మిషన్ లేకుండా అక్కడ ఆపరేషన్ చేయనికి వీలేదు అంటే సారాంశంలో ఏంటి రేపు వరదలు వచ్చినప్పుడు జల విద్యుత్ కోసం మనం మన వైపు ఉండేటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ దగ్గర నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ తన వాటా తన హక్కును సద్వినియోగం చేసుకొని కేవలం 2.50 రూపాయలకే యూనిట్ పడేటువంటి జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడానికి పోతే కేంద్ర ప్రభుత్వం అనుమతించదు కేఆర్ఎంబి అనుమతించదు ఏదో ఒక సాకు చెప్పి అంటే అనివార్యంగా మనం థర్మల్ విద్యుత్ మీద ఆధారపడాలి 5.50 రూపాయల మీద అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద భారం పడాలి అంటే అనివార్యంగా కేంద్రం మీద ప్రతిదానికి ఆధారపడేటట్లుగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఆ రకంగా దాన్ని స్వరూపాన్ని మార్చేస్తున్నారు ఇది చాలా పెద్ద కుట్ర అండి ఆనాడు తలపెట్టిన కుట్రనే మేము ఆపుతూ వచ్చినాం బోత్ ది స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్స్ పబ్లిక్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విదిన్ 1 మంత్ టైం పీరియడ్ హ్యాండ్ ఓవర్ చేయాల దీనికి వీళ్ళు అంగీకరించింది కాబట్టి గైడ్లైన్స్ ఇస్తున్నారు వాళ్ళు మేము అంగీకరించలే పైగా హరీష్ రావే తప్పు మాట్లాడిండు హరీష్ రావు నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు నేర్చుకోవాలని మేము ఏం చెప్తలేము
మీరు పండితులు ఉద్దండులు అయితే సంతోషమే, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. మీకున్న పాండిత్యంతో మీకున్న జ్ఞానంతో మేము మా మాట వినమని చెప్తలేం, మీ మాట మేము వింటాం, మీతో పాటు కలిసి వస్తాం. లీడ్ చేయండి డెలిగేషన్ ఢిల్లీకి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమంటున్నాం కదా. వ్యక్తుల ప్రమేయం ఎందుకు అందులో? మేము ప్రభుత్వంగా స్పందించమని కోరుతా ఉన్నాం. మేము ప్రతిపక్ష పార్టీగా, ఈ వ్యక్తుల పంచాయతీ కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి లేవనెత్తున్నాం బాధ్యత ప్రతిపక్షంగా. మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వంగా మొన్నటిదాకా మేము కాపాడినామాట నిజం కదా. కింద దిగువన ఉండేటువంటి రాష్ట్రం వాళ్ళు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా మనకు అవసరమైనప్పుడు కరెంటు జల విద్యుత్ మనం తీసుకోలేదా? రైతాంగానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు తక్కువ ప్రొడ్యూస్ చేసి రైతులకు ఇవ్వాలి, లేకుంటే గృహ అవసరాలకు వాడాలన్నప్పుడు తక్కువ గుట్టు ఉత్పత్తి అయ్యేటువంటిది ఆపము కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు శరాఘాతం, అత్యంత విఘాతం కలిగించేటువంటి చర్య కేంద్ర జలశక్తి తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ నిర్ణయానికి భాగస్వాములైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎట్లాగో తన కోరిక అదే. ఆంధ్రప్రదేశ్ కోరిక చంద్రబాబు నాయుడు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వాళ్ళ కోరిక అదే ఉంటుంది. కేఆర్ఎంబీలో పరిధిలో పెట్టేస్తే ఆ పేరు మీద తెలంగాణ వాటాను కుదించవచ్చు, మా వాటాను మేము యథేచ్ఛగా వాడుకోవచ్చు అని ఆ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అదే ఉంటుంది. ఎప్పటికి కూడా ప్రభుత్వాలు పార్టీలు వేరైనా అక్కడ అంతిమంగా వాళ్ళ సారాంశం ఒకటే, నీతి ఒకటే. కానీ ఇక్కడ మీకేమైంది? ఇక్కడ మీకేమైంది? అందుకే మొదటి నుంచి మేము చెప్తా వస్తున్నాం, ఏమరపాటుగా ఉంటే, అప్రమత్తంగా లేకపోతే, కాన్షియస్గా లేకపోతే ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తారు, పొంచి ఉన్నారు అవతల. చాలా క్యాజువల్గా తీసుకుంటుంది, చాలా ఈజీగా తీసుకుంటుంది. ఆయన సంబరపడిపోతున్నాడు నా శిష్యుడే వెళ్తున్నాడని. ఎటైతే ఏమా నన్ను లేకుండా చేసింది రా, నా శిష్యుడిని పెట్టలేనా అని చెప్పి ఇంకో ఆయన సంబరపడిపోతున్నాడు. ఆ శిష్యుడు పాలన చేయమంటే పోయి అధికార పర్యటనలో పోయి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. పోయింది అధికారిక పర్యటన, అది మాట్లాడమంటే కేసీఆర్ ఇంతలో పెడతా అంతలో బొంద పెడతా అని. మా బొంద పెట్టిన వాళ్ళు చాలా మంది బొందలు కలిసిపోయినాయన, ఎవరి వల్ల కాదు అది. ఆ బొందలు పెట్టే విషయం పక్కకు పెట్టేసి ఆ స్థాయికి తగ్గ విషయాలు కావు, అవి స్థాయికి తగ్గ అంశాలు కావు, ప్రస్తావించాల్సిన అంశాలు అవి కాదు. 45 రోజులు అయిపోయింది, 50 రోజులకు దగ్గరకు వచ్చినాం. మీరు అమలు చేయాల్సినటువంటి అంశాల మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం. మొన్నటికి మొన్న మేము డిమాండ్ చేస్తాం, ఇప్పటికి 2 సార్లు డిమాండ్ చేస్తాం. గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్లలో కూడా ఉన్నాయి, రైతులకు ఇస్తారా ఇయ్యారా చెప్పండి, ఎప్పటి నుంచి ఇస్తారు, ఏం పంటలు వేసుకోమంటారు, సందిగ్ధత వీడేటట్లు చెప్పండి అని చెప్తాము. దాని మీద మాట్లాడరు, ఒకరు మాట్లాడరు, ఏం చేస్తారో చెప్పరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? రాజకీయ కోణంలో రాజకీయ అవసరాల కోసం రైతాంగ ప్రయోజనాల్ని బలిపెట్టడం ఉంది వాళ్ళకు. దాని వెనక ఉన్న పెద్ద కుట్ర అది. అంటే ఈరోజు యాసంగిలో మిడ్ మానేర్లో కానీ లోయర్ మానేర్లో కానీ రంగనాయక సాగర్లో కానీ కొండపోచమ్మలో కానీ మల్లన సాగర్లో కానీ నిల్వ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్ళనిస్తే, కాళేశ్వరం నీళ్ళ ద్వారా పంటలు పండితే, కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేదంటారు కదా, దాని నుంచే పంటలు పండే కదా అంటే పంటది సమాజం. ఇవో ఆ మాట రావద్దు, అవాయిడ్ చేద్దాం. ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారండి ఇది? ఎంతకాలం అవాయిడ్ చేస్తారు? మూసిపెడతారా ప్రాజెక్టు మొత్తం శాశ్వతంగా? పైన కప్పి పెడతారా కనిపించకుండా? ఈ సంకుచితత్వం వీడాలి. ముందు ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసి వ్యవసాయం జరిగేటట్లు చూడాలి, దాని మీద దృష్టి పెట్టండి. అటువైపు ఆ వేషం, ఇటువైపు కృష్ణాలో ఈ వేషం. అరే ఇప్పుడిప్పుడే పచ్చబడి పాలమూరులో 10-11 లక్షల ఎకరాలు పంటలు పండుతూ ఉన్నాయి బోర్లకి.